మరి మహాత్మా జ్యోతిబా ఫులే గారి వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వందల సంవత్సరాల క్రితం పీడిత వర్గాలకు ఒక రిజర్వేషన్ ఉంటేనే ఈ జాతులు బాగుపడతాయి, అట్టడుగు వర్గాల వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలనే నెపంతో ఆ మహానుభావుడు ఆ రోజు ఒక్కడు ఆలోచించి ఈ వర్గాలకు రిజర్వేషన్ ఎట్లా కల్పించాలి, ఈ పీడిత వర్గాలు దోపిడి నుంచి ఎట్లా అరికట్టాలి ఆలోచన చేసి కేవలం విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడు మాత్రమే వీళ్ళు ఎదుగుతారని చెప్పి మరి ఆనాడు సాహు మహారాజ్ రాజ్యంలో రిజర్వేషన్ ప్రారంభించి మరి ఈరోజు మా ప్రభుత్వంలో అట్టడుగు వర్గాల వాళ్ళకు కూడా మరి చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పార్లమెంట్ పంపడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డులలో మరి ఎమ్మెల్సీలలో అనేక రంగాల్లో కూడా ఈ వర్గాలకు రాజకీయ పరంగా అవకాశం కల్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పేరు మీద స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారి ఆలోచన విధానానికి అనుగుణంగా చదువుకోవాలని చెప్పి గురుకులాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేయాలి, చదువుకోవాలి, ఆర్థికంగా బలపడాలని చెప్పి మరి మహాత్మా జ్యోతిబా పూలు ఆశయాలకు అనుగుణంగానే ఈ 10 సంవత్సరాలు మేము ఆలోచించి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో రకాలుగా సహాయపడడం జరిగింది. ఈరోజు ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్లో చూసినా ఇంకా హాస్టల్లో చూసినా మేము పెట్టే ప్రతి పైసా ఖర్చులో మరి అత్యధిక శాతం అత్యధిక జనాభా ఉన్న వాళ్ళకి ఏదో రూపకంగా వర్తింపజేసేయాలని చెప్పి మరి ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు ఆలోచించి వారి జీవిత చరిత్ర చదివి మరి ఈరోజు అమలు చేయడం జరిగింది. మరి ఆ మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా చేయాలి. ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ వర్గాలకు ఇంకా ఎన్నో చేస్తామని చెప్పినందుకు వాళ్ళ అధికారంలో తీసుకొచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా గ్యారంటీలు అమలు కాలేదు. మరి మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్లు కానీ స్కాలర్షిప్స్ కానీ ఏలాకకుండా మీరు చూస్తూ ఉన్నారు. కనుక ఎవరైతే పూలే గారిని విస్మరిస్తారో మరి వాళ్లకు పుట్టగతులు ఉండవు. వారిని ఉత్తే దండలేసి జయంతి వర్ధంతి ఉత్సవాలు చేయడం కాదు, వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసినప్పుడు మాత్రమే వారికి ఘనమైన నివాళులు అర్పించవలసిన వాళ్ళు అవుతాం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారి పేరు చేస్తామని చెప్పని మేము మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.